కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టిని సారించి వాటిని కూకటి వెలుతో పెకిలించాలని ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అమల్ పాట్లీ హేమ్ కుమార్ ఆజాద్లు డిమాండ్ చేశారు. మిషన్ డ్రగ్ ఫ్రీ ఇండియా నినాదంతో వీరు సైకిల్ పై భారత్ యాత్రను చేపట్టారు. ఒరిస్సా రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రారంభమైన వీరి యాత్ర శుక్రవారం నాడు 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని కర్నూలు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా వన్ టీవీ మన తెలుగు టీవీ సంయుక్తంగా వీరిని పలకరించింది. ఈ యువకులు మాట్లాడుతూ ముఖ్యంగా మన దేశంలో నిషేధిత మత్తు పదార్థాలకు యువత బానిసవుతుందని దీనివల్ల వారు తమ ఆరోగ్యంతో పాటు కెరీర్ను కూడా కోల్పోతున్నారని తెలిపారు. అందువల్ల తాము మత్తు పదార్థాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని స్వయంగా చూశామని దీనితో మత్తు పదార్థాల నివారణ గురించి డిమాండ్ చేస్తూ వాటి వల్ల కలిగే నష్టాలను గురించి యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామ గ్రామాన తిరుగుతూ పాఠశాలలు కళాశాలలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాలలో తమకు లాంగ్వేజ్ ప్రాబ్లంను ఎదుర్కొంటున్నామని అన్నారు. తమకు ఆర్థికంగా సరైన మద్దతు లభించటం లేదని ఎన్జీఓ సంస్థలు జోక్యం చేసుకొని తమకు మద్దతు కల్పించాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో మే నెల 9వ తేదీన తమ సైకిల్ యాత్ర ప్రారంభమైందని, కొన్ని రోజులకే మే నెల 24వ తేదీన తన తండ్రి మృతి చెందటంతో 4 రోజుల పాటు తమ సైకిల్ యాత్ర జాప్యం జరిగిందని అన్నారు. తిరిగి ఈ నెల 24న ప్రారంభించామని, 7 లోపల భారతదేశమంతా పర్యటించాలన్నది తమ ధ్యేయమని అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో విధులు నిర్వర్తించే వీరిద్దరూ సొంత నిధులతో ఈ యాత్రను చేపట్టామని తెలిపారు. పెట్రోల్ పంపులు, దేవాలయాలను రాత్రి సమయాలలో తమ ఆవాసాలుగా ఏర్పరచుకుంటున్నామని తెలిపారు. ఏది ఏమైనా మంచి కార్యక్రమం కోసం చేపట్టిన వీరికి ఆర్థిక తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. और वहाँ से हमारा जर्नी स्टार्ट हुआ है रायगढ़ से 9 मई से, और वहाँ से हमारा जर्नी अभी 3 स्टेट कंप्लीट कर चुके हैं हम लोग, उड़ीसा और जो है और छत्तीसगढ़ को भी हम लोग थोड़ा सा कंप्लीट किए हैं, और देन आंध्र प्रदेश और देन तेलंगाना, 3 स्टेट कंप्लीट कर चुके हैं. हमारा एकमात्र उद्देश्य ये है कि देश को नशा मुक्त बनाना है, और हर जगह छोटे छोटे स्कूल और कॉलेज के माध्यम से हम लोगों ने छोटे गैदरिंग के माध्यम से लोगों को मैसेज दे रहे हैं कि ड्रग्स ना लें, उसकी क्या डिसएडवांटेज है, इन सारे चीज़ों के बारे में बता रहे हैं और अवेयरनेस क्रिएट कर रहे हैं. पूरे देश में जा रहे हैं हम लोग, साइकिल से पूरे देश में घूम रहे हैं, और इसी के माध्यम से हम लोग जगह जगह में मिलकर छोटे छोटे गैदरिंग के माध्यम से लोगों को जागरूक कर रहे हैं. और मैं ग्राम पंचायत जाटा डिस्ट्रिक्ट जांजगीर चांपा छत्तीसगढ़ से हूँ, और हम लोग साइकिल के माध्यम से छत्तीसगढ़ से निकले हुए हैं और ऑल ओवर इंडिया जाएंगे, 28 स्टेट जाएंगे, और जितने भी यूथ हैं उन सबको हम ड्रग्स फ्री इंडिया के बारे में मैसेज दे रहे हैं, और साथ ही साथ जो है हम लोग ऑल ओवर इंडिया में जा कर के दिल्ली भी जाएंगे. दिल्ली में 7-8 दिन तक, 7-1 वीक तक हम धरना देंगे वहाँ पर जंतर मंतर में, और लोगों को अवेयरनेस करेंगे. मेरा जो है मैं अब ग्रेजुएट हूँ, मेरा एज 25 ईयर है, और हमने देखा कि हमको जो इंस्पिरेशन है वो हमारे गांव से भी मिला. मेरे आसपास गांव में काफ़ी सारे लोग का डेथ हुआ है ड्रग्स की वजह से, किसी का लंग्स, किसी का किडनी ख़राब हुआ है, तो इस वजह से भी मुझे इंस्पिरेशन मिला कि क्यों ना हम इस ड्रग्स को हम जड़ से ख़त्म करें, और इसी उद्देश्य को लेकर के पूरे भारत में हम भ्रमण कर रहे हैं. और सरकार से मेरा यही अपील है कि वो जल्द से जल्द भारत को ड्रग्स फ्री इंडिया बनाने में हमारी सहायता करे और मदद करे. हमारे छत्तीसगढ़ गवर्नमेंट को भी मैं अपील करता हूँ, और आंध्र प्रदेश और इवन तेलंगाना और साउथ इंडिया में भी मैं अपील करता हूँ कि हमारे मैसेज को ज़्यादा से ज़्यादा तक लोगों तक पहुँचे, और ड्रग्स फ्री इंडिया में हमारा सहयोग प्रदान करें.